కేవలం 1/2 లీటర్ పాలతో ఎంతో రుచికరమైన ఈ డెజర్ట్ని మీరు కూడా చాలా ఈజీ వేలో తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి. మరి ఆలస్యంచకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి 1 కప్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నానండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కాస్త బాయిల్ రానివ్వండి. ఎప్పుడైతే మన వాటర్ బాయిల్ అవుతుంటుందో ఇందులో 1/2 కప్ పంచదారని యాడ్ చేసేసుకోండి. పంచదారని నీట్గా మిక్స్ చేసుకొని అది మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, మన చక్కెర ఎప్పుడైతే బాగా కరిగిపోతుందో అప్పుడు ఇందులోకి ఒక క్రష్ చేసుకున్న యాలకుడ్డని యాడ్ చేసేసి కొద్దిగా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే దాన్ని సరే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని జస్ట్ 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. దీన్ని తీగ పాకం రానంత వచ్చేంత వరకు కుక్ చేయని అవసరం లేదండి. జస్ట్ కాస్త స్టిక్కీగా అయితే చాలు. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దాన్ని సైడ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 1/2 లీటర్ పాలను యాడ్ చేశానండి. 2 కప్స్ దాకా పాలను నేను యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో పొంగు రానివ్వండి. ఎప్పుడైతే మన పాలు బాగా పొంగుతూ ఉంటాయో ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా యాలకుల పౌడర్ని యాడ్ చేసేసాను. ఆ తర్వాత మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ దాకా కుక్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సైడ్లో నేను ఒక చిన్న మిక్సింగ్ బౌల్లో కొద్దిగా పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ దాకా నేను కార్న్ ఫ్లోర్ని యాడ్ చేశానండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ స్లరీని సైడ్లోకి పెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మన పాలు చూడొచ్చు మీరు బాగా మరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే 2 టేబుల్ స్పూన్ల పాల మీద ఫ్రెష్ మీగడు ఉంటుంది కదా, దాన్ని తీసి ఆ మీగడిని ఇందులోకి యాడ్ చేసేసానండి. సో ఈ విధంగా మీగడిని యాడ్ చేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల పంచదారని కూడా యాడ్ చేసేసుకోండి. మీ స్వీట్నెస్ని బట్టి మీరు ఇక్కడ పంచదార అనేది ఎక్కువైనా సరే తక్కువైనా సరే యాడ్ చేసుకోవచ్చు. పంచదారని యాడ్ చేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ కాసేపు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మనం కార్న్ ఫ్లోర్ స్లరీని తయారు చేసి పెట్టుకున్నాం కదా సైడ్లో, ఇప్పుడు ఆ కార్న్ ఫ్లోర్ స్లరీని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసే ముందు ఒకసారి నీట్గా మిక్స్ చేసి యాడ్ చేయండి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ కిందికి వెళ్ళి సెట్ అయిపోతుంది కాబట్టి. అలా మిక్స్ చేసి యాడ్ చేయడం వల్ల ఈవెన్గా పాలలో కలిసిపోతుంది. సో యాడ్ చేసిన తర్వాత మీరు వెంటనే అబ్జర్వ్ చేయొచ్చు, మన ఈ మిక్చర్ అనేది చిక్కబడుతూ ఉంటుంది. ఈ విధంగా వాటి కార్నర్స్ అన్నీ తీస్తూ పాలలో కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి. నేనైతే మాటకు సైడ్లో వచ్చిన ఈ మీగడు ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా తీస్తూ నేనే తినేస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా కుక్ చేసుకుంటూ దీని యొక్క కన్సిస్టెన్సీ ఎంతవరకు కుక్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. ఈ విధంగా మన మిక్చర్ అనేది చిక్కబడిపోతుంది అండ్ అది పర్ఫెక్ట్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఆ తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని తయారు చేయడాని కోసం నేను ఈ విధంగా రస్క్ పీసెస్ అంటే టోస్ట్ ఉంటాయి కదా వాటిని తీసుకుంటున్నాను. లేదంటే మీ దగ్గర ఇవి లేకుంటే కానీ నార్మల్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఏ బిస్కెట్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మనం తీసుకున్న టోస్ట్ పీసెస్ని యాడ్ చేసేసానండి. ఆ తర్వాత మనం పంచదార షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ని దీని మీదకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేశాక మనం ఈ మలాయి మిక్చర్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ పాల మిక్చర్ని కూడా దీని మీదకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీని మీదకి 1 టేబుల్ స్పూన్ దాకా డెసికేటెడ్ కోకోనట్ని యాడ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా డెసికేటెడ్ కోకోనట్ని కొద్దిగా యాడ్ చేసేసి మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ రస్క్ పీసెస్ని పెట్టాల్సి వస్తుందండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయండి. అంటే ఫస్ట్ కొద్దిగా షుగర్ సిరప్ యాడ్ చేసేసేయండి, ఆ తర్వాత మళ్ళీ మనం తయారు చేసి పెట్టుకున్న మలాయ మిక్చర్ని అంటే పాల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసేయండి. సో ఈ విధంగా మొత్తం పాల మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేసేసి కాస్త ఈవెన్గా దానికి షేప్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత దీన్ని కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న పిస్తాలతో గార్నిష్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో మీరు దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా పైన యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని నేను ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను. మీ దగ్గర ఒకవేళ టైం లేకుంటే జస్ట్ 3-4 అవర్స్ పాటు అయినా సరే నేను దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టేసేయండి. ఆ తర్వాత మన డెజర్ట్ అనేది బాగా సెట్ అయిపోతుంది. దీన్ని చల్లచల్లగా మీరు సర్వ్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ వేలో మీరు కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా దీన్ని తయారు చేసి దీని యొక్క టేస్ట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి కమెంట్ ద్వారా. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.